ఐక్యత బీసీ ఐక్యత బీసీ ఐక్యత జై జగన్ బీసీ ఐక్యత బీసీ ఐక్యత జై జగన్ జై జగన్ జై జగన్ నంది శ్రీనివాస్ గారి నాయకత్వం నంది శ్రీనివాస్ గారి నాయకత్వం నంది శ్రీనివాస్ గారి నాయకత్వం ఈరోజు చాలా మంచి రోజు. స్థానిక శాసనసభ్యులు నంది శ్రీనివాస్ గారి కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ సంఘాలు అన్నిటికీ సంబంధించిన నాయకులందరూ కలిపి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మరి నిన్న ప్రకటించిన ఎమ్మెల్సీల్లో మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక శాతం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి కేటాయించడం చాలా హర్షించదగ్గ విషయం. ఈరోజు గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు అనేక పార్టీల వారు అనేక వాగ్దానాలు చేయడం జరిగింది, కానీ ఏ ఒక్కరూ కూడా ఇంత స్థాయిలో ఏ రోజు గుర్తింపు లేని అనేక కులాలకు అనేక ప్రాంతాలకు గుర్తింపునిచ్చిన నాయకుడు కానీ ముఖ్యమంత్రి కానీ ఏ ఒక్కరూ లేరని నేను బలంగా చెప్పగలను. మరి ఈ ఒక్క విషయంలోనే కాకుండా గతంలో మంత్రులకు కేటాయించిన విషయంలో కానీ, అలాగే ఎంపీలుగా మరి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని, మోపిదేవి వెంకటరమణ గారిని అత్యున్నత స్థానంలో ఇద్దరు బీసీలని ఒకేసారి మరి సముచిత స్థానం కల్పించడం అంటే ఆ ఘనత అట్లాంటి పనులు చేసేంత గొప్ప మనసు కూడా జగన్మోహన్ రెడ్డి గారికే ఉందని మేము బలంగా చెప్తాం. ఈరోజు ప్రకటించిన ఈ ఎమ్మెల్సీల్లో కూడా మరి అత్యధిక శాతం బీసీలకు ఇచ్చి 45 సంవత్సరాలు పైబడి ఉంది. ఈ 45 సంవత్సరాల్లో బీసీల అభ్యున్నత కోసం అనేక ముఖ్యమంత్రి వచ్చారు వెళ్ళారు, కానీ మరి ఈ రోజున మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బీసీల పక్షపాతని చెప్పుకోవడానికి ఇది ఒక నిదర్శనం. ఎందుచేతనంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మనకే రమారమి 4-5 మంత్రులు ఉండేవారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇడిపోయిన తర్వాత 175 నియోజకవర్గాల్లో ఇంచుమించు 11 నుంచి 12 మంది మరి కేబినెట్లో ఉండడం చాలా సంతోషకరం. మరి ఈ రోజున చూసినట్లయితే తెలంగాణకు చెందినటువంటి మరి ఆర్ కృష్ణయ్య గారిని తీసుకొచ్చి ఒక రాజ్యసభకు పంపించారంటే ఆయన మరి విప్లవవాది, అంటే బీసీ విప్లవవాది. ఆయన మరి సుదీర్ఘ రాజకీయంలో అనేక ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి మరి ఆర్ కృష్ణయ్య గారు. ఆయన ఎందుకు తీసుకొచ్చారు అని మరి కొంతమంది ప్రశ్నించినప్పుడు ఆయన మరి జగన్ శకంలో బీసీలకి ఇంత పెద్ద పేట వేసి వాళ్ళని గుర్తించిన ఏ ముఖ్యమంత్రి లేరు కాబట్టి మన బీసీ వర్గాలందరూ కూడా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలుగా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నాకు తెలిసింది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నమ్మవలసిన అవసరం లేదు. ఈవేళ వాళ్ళ అబ్బాయి ఆయన కుమనాడు పాదయాత్ర కానీ ఆయన చేసే మీటింగ్లు పెట్టి ఇప్పుడు ఇవాళ బీసీలకి న్యాయం చేస్తానని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈ రోజు నుంచి కూడా మన బీసీ వర్గాలందరూ కూడా బీసీల కులాల వారీగా కూడా మీటింగ్లు పెట్టి మనకు జరిగిన ఈ న్యాయాన్ని, మనకి జరిగిన ఈ లబ్ధిని మనం ఖచ్చితంగా బీసీ వర్గాలకు తీసుకెళ్ళి మరి బీసీ వర్గాలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఉండేలాగా మనం అందరూ ప్రయత్నం చేయాలని కూడా ఈ సందర్భంగా బీసీ వర్గాలందరికీ కూడా తెలియజేస్తున్నాం. అంతే, ఏదైతే రాజ్యాధికారం కావాలన్నారు బీసీలు అందరూ కూడా, ఈ రాజ్యాధికారం కావాలి మాకు. మేము ఎప్పుడు కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ఓట్లు వేయటాకే మేము పరిమితం అయిపోయాం, మాకు రాజకీయ అధికారం లేదని ఆయన నమ్మి ఆయన పాదయాత్రలు నమ్మి బీసీలకి ఇంత పెద్ద పీట వేసిన సందర్భం చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యపోవాల్సిన అవసరం. మరి బీసీ వర్గాలు అందరూ ఒక ఆశ్చర్యపోవడమే కాదు ఆయనకి అండదండలుగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. ఒక ఏఎంసీ కుర్చాక చూడలేని మేము జిల్లాలో ఉన్న 15 ఏఎంసీలు ఉంటే సగం ఏఎంసీలు బీసీలకు కేటాయించి, అలాగే హాస్పిటల్ గుడి బడి అన్ని నామినేటెడ్ పదవుల్లోనూ 50% పదవులు బీసీలకు కేటాయించి, రాష్ట్ర కార్పొరేషన్ పదవులు బీసీలకు కేటాయించి 50% పైన 56% నుంచి 70-75% వరకు బీసీలకి పదవులు కట్టబెట్టిన ముఖ్యమంత్రి రాష్ట్ర చరిత్రలో ఎవరైనా ఉన్నారు అనంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మన బీసీ వర్గాలందరూ కూడా ఖచ్చితంగా అండదండలుగా ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలుగా ఉండాలి. 2024లో మనం ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి చేయటానికి మన వంతు కృషి చేయాలని కూడా సందర్భంగా తెలియజేస్తూ అన్ని వర్గాల యొక్క నాయకులందరూ కూడా, కుల నాయకులందరూ కూడా మరి కుల మీటింగులు కనుక మీరు కండక్ట్ చేసి మనకు జరుగుతున్న న్యాయం, రేపొద్దున ఆయన రాకపోతే మనకు జరిగే నష్టం కూడా ఖచ్చితంగా నియోజకవర్గ స్థాయిలో కానీ మండల స్థాయిలో తెలియజేసి మన అభ్యున్నతికి మనం ఏదైతే మనకి సామాజిక న్యాయం కోసం బీసీ వర్గాలందరూ కూడా పోరాడుతున్నారు,
మహాత్మా జ్యోతిరావు పూలే, అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల మేరకు నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో ఏదైతే మన రాజ్యాధికారి కోసం పూర్వం నుంచి మనం పోరాడుతున్నామో, చట్టసభల్లో మాకు రిజర్వేషన్స్ కావాలని అలా ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. కానీ ఈ రోజునే ధైర్యం చేసి అనేక రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రులు ఉన్నా సరే ఎవరో కూడా పట్టించుకునేటువంటి పరిస్థితిలో ఈ రోజునే మనం ప్రియత ముఖ్యమంత్రి గారు ఆయన సమగ్ర జనగణనలో కులగణన జరగాలని ప్రవేశపెట్టాలని, అలాగే చట్టసభల్లో రిజర్వేషన్స్ కావాలని, అది బీసీలకు రిజర్వేషన్స్ కావాలని అది బిల్లు పెట్టడంలోనే సాహసమైన పరిస్థితి ఆయన చేశారు. ఏదైతే పాదయాత్రలో ఆయన మాట ఇచ్చాడో ఆ మాటని ప్రామాణికంగా తీసుకుని ఈరోజున ఎమ్మెల్సీలు ప్రకటించినటువంటి అభ్యర్థుల్లో మా గీత కులవరానికి సంబంధించినటువంటి కౌరి శ్రీనివాస్ గారికి ఎమ్మెల్సీ ఇవ్వటమే కాకుండా ఈరోజుని కొత్తగా ప్రకటించినటువంటి 18 ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో 14 ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి కేటాయించడం, అందులో ప్రత్యేకించి 11 ఎమ్మెల్సీ స్థానాల్లో బీసీలకు కేటాయించడం నిజంగా ఇది సామాజిక న్యాయంలో ఖచ్చితంగా చెప్పొచ్చు.